ఆపద మొక్కలవాడి ఆస్తులు పెరిగాయా? తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి కాసులా కనకవర్షం కురిసిందా? గత 4 ఏళ్లలో అమాంతం పెరిగిన స్వామివారి ఆస్తులెన్ని? డిపాజిట్ల వివరాలపై టిటిడి ఏం చెప్పింది? తిరుమల శ్రీవారు ఆపద మొక్కలవాడి ఆస్తులు అంతకంతకు పెరుగుతున్నాయి. గత 4 ఏళ్లలో రికార్డు స్థాయిలో డిపాజిట్లు పెరిగాయి. గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీతో పాటు స్వామివారి హుండీ ఆదాయం కూడా అదే రేంజ్ లో పెరుగుతోంది. భక్తులిచ్చే కానుకలతో తిరుమలేశుడి ఆస్తుల విలువ అమాంతం పెరిగిపోయింది. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా శ్రీవారి ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. జూన్ కు ముందు తిరుమలేశుడికి బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు గోల్డ్ డిపాజిట్లను ప్రకటించారు టిటిడి ఈవో ధర్మారెడ్డి. తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టిటిడికున్న 24 బ్యాంకు ఖాతాల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లు గోల్డ్ డిపాజిట్ల వివరాలను తెలిపారు ఈవో. 2019 జూన్ 30 వరకు 13,25.09 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లుండగా 2023 అక్టోబర్ 31 నాటికి అవి 17,816.15 కోట్లకు చేరుకున్నాయి. దీంతో గత 4 ఏళ్లలో శ్రీవారి ఆదాయం బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 4,791.6 కోట్లకు పెరిగింది. ఇక టిటిడి గోల్డ్ డిపాజిట్లు 2 బ్యాంకుల్లో ఉన్నట్లు స్పష్టం చేశారు ఈవో. 2019 జూన్ 30 వరకు 7,339.74 కేజీలు ఉండగా 2023 అక్టోబర్ 31 నాటికి 11,225.66 కేజీలకు గోల్డ్ డిపాజిట్లు చేరుకున్నాయి. దీంతో గత 4 ఏళ్లలో 3,885.92 కేజీల బంగారం అదనంగా శ్రీవారి పేర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో గోల్డ్ డిపాజిట్లున్నాయి. ఇక ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10,786.67 కేజీలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 438.99 కేజీల గోల్డ్ను టిటిడి డిపాజిట్ చేసింది. టిటిడి పాలన, శ్రీవారి ఆస్తులపై పలు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేసిన టీడీపీ నేతల కామెంట్స్ పై స్పందించారు. టిటిడి పాలనపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతలను చర్చకు రావాలని ఆహ్వానించారు ఈవో ధర్మారెడ్డి.